అరవలి పట్టణంలో శనివారం వినాయక చవితి పండుగను జరుపుకునేందుకు భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం కావలి పట్టణంలో వినాయక పూజా సామాగ్రి, వివిధ పత్రిలు, కాయలతో చిరు వ్యాపారులు కావలి ట్రంక్ రోడ్డు బార్ కు దుకాణాలు పెట్టేశారు. దీంతో కావలి ట్రంక్ రోడ్డు రద్దీగా మారింది. అదేవిధంగా వివిధ ఆకృతులతో బొజ్జగణపయ్యలు కొలువుతీరారు. పట్టణంలోని వాయునందన ప్రెస్ వీధిలో శ్రీ కమల గణపతి దేవస్థానంలో వినాయక చవితి పండుగ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు తెలిపారు. కమల గణపతి దేవస్థానం వాయునందన ప్రసీది కావలి. ఈరోజు దేవాలయంలో భక్తి ఉత్సవ విధానంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఉదయం కార్యక్రమాలు, ఉదయం అభిషేకం జరిగింది. మధ్యాహ్నం హోమ కార్యక్రమాలన్నీ జరిగాయి, మూలమంత్ర హోమాలన్నీ జరిగాయి. సాయంత్రం కూడాను మూలమంత్ర హోమాలన్నీ అయిపోయిన తర్వాత పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం. రేపు ఉదయాన్నే 4:30 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం ఉంటుంది. విశేషమైనటువంటి అలంకారం, అనంతరం దర్శనం ఉంటుంది. స్వామివారికి గణపతి హోమం చేయడం జరుగుతుంది. మహాపూర్ణాహుతి ఉంటుంది. సాయంత్రం 6:30 నుంచి కళ్యాణం, సిద్ధి బుద్ధి సమేత శ్రీ కమల గణపతి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం 8:30 మంగళహారతి, తీర్థప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ విశేషంగా చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని చవితి రోజు సాయంత్రం సిద్ధి బుద్ధి సమేత శ్రీ కమల గణపతి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అది గొప్పగా విశేషంగా జరుగుతుంది. స్వామివారు మూషికాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసంగాను ఆయన పడినటువంటి ఆ సందర్భంలో వచ్చినటువంటి కష్టాలను అధిగమించడం కోసంగాను బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఇద్దరు కన్యలు కార్యసిద్ధి, బుద్ధి కుశలత అనేటువంటి వాటిని బ్రహ్మదేవుడు వారికి ఇచ్చి ఆలోచన ద్వారాను వారికి వారిని ఐక్యం చేసుకుని మూషికాసురుడిని ఆయన్ని సంహరించడం కోసంగా కాకపోయినా వారిని వశపరుచుకొని వాహనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కథాగానం అంతా కూడా ముందు పూర్వీకులు చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించుకొని వినాయక చవితి రోజు సాయంత్రం స్వామివారికి లోక కళ్యాణంగా కార్యసిద్ధి, బుద్ధి కుశలత, సిద్ధి బుద్ధి సమేత కమల గణపతి స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అది విశేషంగా ఉంటుంది. తెల్లవారి సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను భారంగా అనిపించిన, భక్తిగా అనిపించిన, ఎలా జరిగినా కూడాను అయ్యా చేసినటువంటి వాటిలో లోకాలకు మేలు చేయి, ప్రశాంతతను చేకూర్చు, జనులందరూ కూడాను సుఖంగా వారి వారి యొక్క కోరికలను నెరవేర్చి సుఖజీవనాన్ని ప్రసాదించి ప్రశాంతంగాను పొందేటట్టుగా చేయండి అని చెప్పేటువంటి కార్యక్రమమే ఏకాంత సేవ. దాని పేరు వేదపరంగా చెప్పేటువంటి పేరు ముంజల సేవ అని పేరుతో పిలువబడేటువంటి కార్యక్రమం అది ఎల్లుండి సాయంత్రం ఈ దేవాలయంలో జరుగుతుంది. ముఖ్యంగా వినాయక చతుర్థి, చతుర్థి అంటే 4 అనేటువంటి పదాలు. స్వామివారికి శ్లోకంలో చెప్పబడినటువంటిది శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. చతుర్భుజం 4 భుజాలు కలిగినటువంటి మహాదేవుడు గణపతి వారు. వారు ఏ కోరిక కోరినట్లయితే ఆ కోరికను నెరవేర్చేటువంటి వారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఏ కోరికైనా సరే కూడాను తీర్చగలిగినటువంటి శక్తి 4 చేతుల ద్వారాను తాను ఇవ్వగలిగినటువంటి వారు కనుక చతుర్భుజుడు అనేటువంటి పేరుతో స్వామివారిని పిలవడం జరిగింది. అటువంటి చతుర్భుజుడు, అటువంటి చతుర్భీతిని గొప్పగా కూడాను భాద్రపద మాసంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇస్తూ ఉంటాయి. భాద్రపద మాసంలోనే హస్త నక్షత్రంతో కూడుకున్నటువంటి చతుర్థి తిథి నాడు వినాయకుడు ఉద్భవించినట్టుగాను మనకి పురాణం చెబుతోంది. కనుక ఆనాడు స్వామివారిని అర్చించి విశేషమైనటువంటి ప్రసాద స్వీకరణ ద్వారాను ఆశీస్సులు పొందినట్లయితే అన్ని విఘ్నాలన్నీ కూడాను తొలగిపోయి మానవుడు సుఖజీవనాన్ని పొందడానికి ఆనందంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. పూర్వం వినాయకుడికి మామూలుగానే పార్వతీదేవి తాను స్నానం చేసిన తర్వాత ఒక పిండి బొమ్మనుగా ఉంచి, స్నానానికి వెళుతూ ఒక పిండి బొమ్మను ఉంచి
ఆవిడ కూడాను స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సందర్భంలో శంకరుడు ఆ బాలుడు శంకరుణ్ణి అడ్డగించడం వల్ల శంకరుల వారు వారిని శిరస్సును తీసేసి పార్వతీదేవి యొక్క కోరిక మేరకు ఏనుగు తొండాన్ని ఉంచుతాడు. ఆ ఏనుగు తొండాన్ని ఉంచేటువంటి సందర్భాన్ని చూసి ఎక్కువగా బొజ్జ కలిగినటువంటి వాడు, ఏనుగు తొండం కలిగినటువంటి వాడిని చూసినటువంటి చంద్రుడు ఒకసారి హక్కున నవ్వుతాడు. ఆ సందర్భంలో చంద్రుడు పరమేశ్వరుని యొక్క శిరస్సును ఉండడం వల్ల దాన్ని చూసి నవ్వడంతో వినాయకుడు బాగా కోపం వచ్చి ఆయనకి శాపం పెడతాడు. ఎవరైతే నిన్ను చూసి స్వామివారిని చూడకుండా ఉండిపోతారో వారికి అనేకమైనటువంటి విఘ్నాలు కలుగుతాయి, అనేకమైనటువంటి దోషాలు వారికి కలుగుతాయి, అనేకమైనటువంటి అపవాదులు కూడాను కలుగుతాయి అని చెప్తారు. ఆ సందర్భంలో చంద్రుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన చెబుతాడు, వినాయకుడు పుట్టినటువంటి రోజున హస్తానక్షత్రంతో భాద్రపద మాసంలో వచ్చేటువంటి సవిత నాడు ఉద్భవించినటువంటి వినాయకుడు పుట్టినటువంటి రోజున చంద్రుడిని కానీ చూసినట్లయితే వారికి మాత్రమే దోషాలు కలిగించేటట్టుగా శంకరులు దాన్ని సరిదిద్దడం జరిగింది. కనుక ఆ రోజున మరలా చంద్రుడు వినాయకుడిని ప్రార్థన చేస్తే ఆయన చెబుతాడు, వినాయక చతుర్థి నాడు ఎవరైతే ఉదయం పూట నన్ను అర్చన చేసి అక్షతలు తమ యొక్క శిరస్సును ధరించి సాయంత్రం పూట నిన్ను చూసినట్లయితే ఆ దోషాలన్నీ కూడాను తొలగిపోయి అపవాదులు కూడాను వారికి తొలగిపోయి సుఖవంతమైనటువంటి జీవితాన్ని వారు అనుభవించగలరు అని తిరిగి వారిని ఆశీర్వదిస్తారు. కనుక అంత గొప్పదైనటువంటి చతుర్థి తిథి నాడు ఉదయం పూట గణేశుని ప్రార్థన చేసి అర్చన చేసి కథాక్షతలన్నీ కూడాను శిరస్సును ధరించినటువంటి వారికి నీలాపనిందలన్నీ కూడాను తొలగిపోయి ధర్మ అర్ధ కామ మోక్షములన్నీ కూడాను ప్రసాదించగలిగిన వాడు వినాయకుడు. కాబట్టి చతుర్థి తిథి నాడు ఎవరైతే వినాయకుడిని అర్చన చేస్తారో సకలమైనటువంటి విఘ్నములు తొలగిపోయి సుఖములన్నీ కూడాను జరిగి మానవుడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని శాంతిని పొందగలుగుతున్నాడు. స్వస్తి. విఘ్నాలను ఎడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 379 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.